नमस्ते अंडी नेनु चूसिन ई रोजु चिन्न फ्रूट्स हार्वेस्टिंग चूसारा जामकायलु एंत मंचिवि चूडंडि చూడండి ఆపిల్ వేర్ కూడా కట్ చేసుకుందాం స్వీట్ లైమ్ కూడా మంచి కలర్ వస్తున్నాయండి ఇంకా కొంచెం కలర్ వచ్చినాక కట్ చేసుకుంటే బెటర్ ఇప్పుడు చేస్తే కొంచెం పుల్లగా ఉంటాయి అందుకని నేను కట్ చేయట్లే చూసారా చెట్టు చిన్నది మళ్ళీ పూత కూడా స్టార్ట్ అయ్యింది ఇది కొంచెం ఆకులు ఏర్పెక్కాయని ఈ రోజు నేను ఏం చేశానంటే ఉల్లిపాయలు నిన్న తరిగిన ఉల్లిపాయలన్నీ నానబెట్టేసి ఆ వాటర్ దీనికి ఇచ్చానండి పొటాషియం ఎక్కువ ఉంటది ఆ పొటాషియం వల్ల ఈ ఆకులు ఈ లైట్ ఎల్లో వచ్చే డార్క్ గ్రీన్ కలర్ లోకి మార్తాయి అందుకని నేను ఈ రోజు ఆ వాటర్ ఇచ్చాను ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత చూడాలి మన ఆకులు ఎలా తయారయ్యాయని ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో స్వీట్ లైమ్ ఇది ఫ్లవర్ ఈ కరేపాకు చెట్టు చూడండి చిన్న కలర్ బకెట్ లో పెట్టిన ఎంత హెల్తీగా ఎంత బాగా వస్తుందంటే చాలా బాగా వస్తుంది ఇది గుబురుగా కావాలని చెప్పి నేను టిప్ కట్ చేసిన ఎన్ని చిగుర్లు వచ్చాయి చూడండి టిప్ కట్ చేస్తే టిప్స్ అన్ని కట్ చేస్తూ ఉంటే ఇది మంచి బ్రాంచెస్ వచ్చి చిన్న మొక్కైన గుబురుగా తయారైతది ఈ ఒక్కటే మొక్క కానీ నాకు సరిపోను అయితే కరివేపాకు వస్తుందండి చక్కగా నేను దీనికి 15 డేస్ 20 డేస్ కి అట్లా నీ మైల్ స్ప్రే చేస్తున్నా అంటే మనము వేపాకు తోటి కషాయం తయారు చేసినాం కదా ఆ కషాయం స్ప్రే చేస్తున్నాను మధ్య మధ్యలో ఇలాగా అంటే మనము పెస్ట్ రాకముందే పెస్ట్ కంట్రోల్ చేసామనుకోండి మొక్కలు మంచిగా హెల్తీగా పెరుగుతాయి వచ్చిన తర్వాత పెస్ట్ కంట్రోల్ చేయడం చాలా కష్టమైతది రాకముందే మనం పెస్ట్ని కంట్రోల్ చేయాలి చక్కగా గ్రోత్ బాగుంటుంది దీనికి వచ్చే తెగులు ఏంటంటే తెల్లది దోమ వస్తుందండి తెల్ల దోమ దానికి బంకపేను అని కూడా అంటారు ఆ దోమ ఎక్కువగా దీన్ని పట్టి పీడిస్తూ ఉంటుంది ఆ దోమ ఎక్కువ దీన్ని పట్టి పీడిస్తూ ఉంటుంది మొత్తం ఆకంతా గమ్ గమ్ లాగా తయారవుతుందండి ముఖ్యంగా మనకు ఇది కరేపాకు చెట్టుకు వచ్చే పెద్ద సమస్య బంకపేను అండి అది పేను రాకుండా జాగ్రత్త పడాలి ఒకసారి పేను తగిలిందంటే దీన్ని కాపాడుకోవడానికి చాలా టైం పడుతుంది అంటే ఆకు ఎదుగదు మొత్తం ముడతలు బట్టి రాలిపోతూ ఉంటుంది సరిగా గ్రోత్ ఉండదు కొత్త చిగురు రాదు ఇటువంటి సమస్యలన్నీ ఉంటాయి కొన్ని సందర్భాల్లో మొత్తం ఆకైతే పేను తగులుతుందో ఆ కొమ్మ కూడా మొత్తం ఎండిపోవడం జరుగుతుంది అందుకని పేను తగలకుండా జాగ్రత్త పడాలి మనం బూడిద కానీ ఫేస్ పౌడర్ కానీ నీమ్ ఆయిల్ కానీ స్ప్రే చేస్తూ ఉండాలి పెయిన్ వచ్చిన తర్వాత అయితే ఫేస్ పౌడర్ బాగా పనిచేస్తుందండి టాల్కమ్ పౌడర్ బూడిదైనా పర్వాలేదు అయినా మాక్సిమం మన ఈ చిన్న మిద్దె తోటలు ఒకదానికి వచ్చిందంటే ఇంకొకటి దానికి అటాక్ అవుతుంటుంది కాబట్టి మనం చాలా కేర్ తీసుకోవాలి ఇక్కడ చూసారా దీనికి ఇది ఒక్కటే మొక్క తెగులు స్టార్ట్ అయింది ఇదేంటి బూడిదలాగా ఉంది తెల్లగా మనకి సీతాఫలం మీద వస్తుంది అట్లాంటిది ఇది కనబడ్డప్పుడు ఇలా నలిపేసుకోవాలి తర్వాత దీనికి గంజి ద్రావణం స్ప్రే చేయాలి ఇది ఒకటే మొక్క ఉంది నేను ఆలోచిస్తున్నాను పిండి తెగులు వచ్చింది చూద్దాం నేను ఇవాళనైతే అంత చెట్టు అంతా క్లీన్ చేశాను చేసేసి ఆకులన్నీ తీసేసానండి కంట్రోల్ అయితే పర్వాలేదు 2 డేస్ చూసి గంజి ద్రావణం స్ప్రే చేస్తాను ముఖ్యంగా ఇది టమాటాకును తర్వాత వంకాయకు ఈ తర్వాత ఇంకొకటి బెండ వీటికి పిండి తెగులు ఎక్కువ వస్తుంటుందండి
మనం మెంతి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో. ఇక మనం ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇదేమో పాలకూర ఎంత బాగా పెరిగింది చూడండి. ఈ టైంలోనే చాలా జాగ్రత్తగా వాటరింగ్ కానీ అంటే పోషకాలు కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి. దీనికి లిక్విడ్ పోషకాలు ఇవ్వాలి. మనం చిక్కగా వేసుకోవాలని చెప్పాను, ఇక్కడ చూసారా నాకు కూడా పడిపోయింది. అంతే ఏం చేయలేమండి. ఇప్పుడు మనం ఎంత జాగ్రత్త పడ్డా కొన్నిసార్లు జరిగే నష్టం జరుగుతుంది. నేను ఇందులో వేపపిండి కూడా కలిపాను, అయినా కూడా చూడండి ఇక్కడ పడిపోయాయి చూడండి ఇక్కడ. అందుకే చిక్కగా వేసుకోవాలి, మనకు పోయే కడిగిపోతే ఉండేటి ఉంటాయండి. కొంచెం లైట్ కలర్ వచ్చింది, మనం తెంపేద్దాం ఇది. ఇవన్నీ నేను ఒక కర్రకు ఇట్లా పడిపోకుండా కట్టానండి. ఇందులో లోపల ఇంకొకటి ఉంది టమాటా. కర్ర సపోర్ట్కి కింద పడకుండా కట్టాను. ఇక్కడ కొత్తిమీర వేసాను చూడండి. సీడ్స్ నానబెట్టి 1 వీక్ ఒక గుడ్డలో కట్టి తర్వాత వేసాను. నేను ఆ పద్ధతి కూడా మీకు చూపిస్తాను త్వరలో చూడండి. ఇదేమో స్టార్ ఫ్రూట్, పూత స్టార్ట్ అయ్యింది మనకి. చూసారా ఎంత బాగుంది కదండి పింక్ కలర్లో. స్టార్ ఫ్రూట్ చలికాలంలో స్టార్ట్ అవుతుంది, ఎంత అందంగా ఉంది చూడండి. ఓకే అండి, ఇవేమో సపోటా మంచి వస్తుంది, సపోటా కూడా. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్ అండి.